స్తోత్రములు దేవునికి మహిమకలును గాక. మన ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ కృపా సమాధానం కలుగును గాక. పరమానంద ప్రేమ వారలారా, యేసుక్రీస్తు ప్రభు పరలోక త్రులో రాబోచున్నాడు. ఆయన రాజు రాజు ప్రభు ప్రభు సర్వాధికారైన దేవుడు. ఆయన అదృశ్యమైన సృష్టిని చేశాడు, దృశ్యమైన సృష్టిని చేశాడు. ప్రతి సృష్టిము చేత ఆరాధించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడనే మాటకు అర్థం ఏంటంటే ఆయన ఎవరి చేత సృష్టించబడకుండా సమస్తాన్ని సృష్టించేవాడు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వ్యక్తిని దేవుడు అనవచ్చును. ప్రియులారా, యేసుక్రీస్తు దేవుడు. ఆయన సృష్టించే సృష్టిని చూచినట్లయితే అదృశ్యమైన సృష్టి ఉంది, దృశ్యమైన సృష్టి ఉంది. దృశ్యమైన అనగా కంటి కనబడడు, అదృశ్యమైన అనగా మన కంటి కనబడని సృష్టి గురించి బైబిల్ చెప్తోంది. ప్రియులారా, ఈ దృశ్యమైన మనిషిని కంటి కనబడే ఈ సృష్టికి మునిపే దేవుడు అదృశ్యమైన సృష్టిని చేశాడు. అది పరలోకం. పరలోకం, పరలోక నివాసుల్ని దేవుడు సృష్టించాడు. ఆ తర్వాత ఈ భూమి, ఆకాశాలు, సముద్రం, అందరి సమస్తాన్ని నరుని స్త్రీగా పురుషుడిగా సృష్టించాడు. ప్రియులారా, మనముంటున్న ఈ లోకం దృశ్యమైన సృష్టి. దేవదూతలు దేవుడు నివసించే ఆ లోకం పరలోకం, అది అదృశ్యమైన సృష్టి. ఈ రెండింటిని సృష్టించక మునిపే దేవుడు ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుడై ఉన్నాడు. ఆయన ఎవరి చేత సృష్టించబడ్డవాడు కాడు. సమస్తాన్ని ఆయనే సృష్టించినవాడుగా ఉండి ఆయన సృష్టించిన సృష్టిము చేత నిత్యం ఆరాధించబడుతున్న దేవుడు దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవ శరీరాకారముతో యేసు అనే పేరుతో కన్యకైన మరియ గర్భాన పరిశుద్ధాత్మ వల్ల జన్మించాడు. 33.5 సంవత్సరాలు మనిషిని పోలికలు భూమి మీద మనుషులందరికీ మాతృ జీవితాన్ని జీవించి చూయించాడు. ప్రతి మనిషిని పాపక్షేప నిమిత్తం అనగా ఆత్మరక్షణ నిమిత్తం ఆయన శిలువలో చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచి అనేకులకు అగపడ్డాడు, పరలోకానికి ఎక్కిపోయాడు. యేసు క్రీస్తు ప్రభు పరలోకుడు వచ్చు వరకు కూడా మనుష్య జాతులు రక్షణ పొందినట్లుగా దేవుని చేత పిలువబడి ఏర్పరచబడ్డ నియమించబడ్డ దైవ దాసుల ద్వారా యేసు క్రీస్తు ప్రభు సువార్త అందరికీ ప్రకటించబడటం జరుగుతూ ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవ శరీరాకారంతో వచ్చి ప్రతి మనిషిని రక్షణ కోసం చనిపోయి తిరిగిలేచిన తర్వాత తనలో విశ్వాసం ఉంచిన తాను ఏర్పరచుకున్న అపోస్తలతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఈ సువార్త, నేను మీ కొరకు చనిపోయి లేచనన్న సువార్తను అందరికి ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. దాంట్లో భాగంగా నేను కూడా మీకు సువార్తను ప్రకటించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు పరలోకమందలి సింహాశ్వాసుడై ఏలుచున్న ఆ దేవుడు పరలోక సృష్టి చేత అనగా పరలోక నివాసుల చేత ఆరాధించబడుతున్న దేవుడు ఈ లోకాన్ని ఈ లోక నివాసం సృష్టించాడు. ప్రియులారా, దేవుడు నరునిగా స్త్రీగా పురుషుడిగా సృష్టించినప్పుడు ఆదిలో పరిశుద్ధులుగానే వారు సృష్టించాడు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించినందున దేవునితో సహవాసం కోల్పోయిన వారై దేవుని పరిశుద్ధకు వేరుగా వారు పాపులుగా జీవించడం ప్రారంభమైంది. అట్టి ఆది మానవుడైన ఆదాము, అతని భార్యను హవ్వ వారు పాపము చేసి దేవునికి వేరు చేయబడిన తర్వాత వారు కలిగిన సంతానం పాపంలోనే పుడుతూ పాపంలోనే జీవించేవారుగా పాపంలోనే చచ్చిపోయేవారుగా ఉంటున్నారు. పిల్లారా, దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు. తన పోలిక సారీపోలో సృష్టించబడిన నరులైన స్త్రీ పురుషులు పరిశుద్ధులతో నింపబడటానికి, పరిశుద్ధులతో నింపబడ్డ ఈ లోకం పరలోక పరిశుద్ధులు ఆరాధించినట్లుగా భూమి మీద సృష్టించబడ్డ పరిశుద్ధుల మనుషులు కూడా భూమి మీద దేవుని ఆరాధించాలన్నది దేవుని యొక్క ఆలోచన. ప్రియులారా, అయితే ఆదిలోనే మానవుడు చేసే అతిక్రమాన్ని బట్టి
ఆదాము కలిగే సంతానం అంతా కూడా పాపంలో పుడుతూ పాపంలో పెరుగుతూ పాపంలో జీవిస్తున్నారు. ఆదాములు కలిగి 10 తరాలకు నో తరం వచ్చేసరికి భూమి మీద నరులు విస్తరించారు. ఆ నరులు పాపులు, పాపులైన నరులు భూమి మీద విస్తరించారు. వారి శరీరాన్ని అనుసరించే వ్యక్తులు కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి దేవుని ఆత్మను అనుసరించే వ్యక్తులుగా లేరు. ఆ తరమందు నోహు అతని కుటుంబం తప్ప దేవుని దృష్టికి అనుకూలంగా ఎవరు లేరు పిల్లారా. అప్పుడు దేవుడు జల ప్రళయం చేత భూమి మీద నివాసులందరినీ తుడిచివేశాడు, వారి కొరకు సృష్టించబడ్డ జీవరాశులతో పాటు. అయితే గమనించండి, దీనికి స్తోత్రం. జల ప్రళయం తర్వాత దేవుడు నోవుతో, నోవు కుమారులతో చెప్పిన మాట ఏంటంటే, మీ పితరుడైన ఆదాముతో చెప్పిన మాట మీతో చెప్తున్నాను, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అని చెప్పాడు. దేని ద్వారా? సంతానం ద్వారా. దేవుడు చెప్పే మాట ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నింపండి సంతానము చేత అన్నప్పుడు పరిశుద్ధులతో అని అర్థం, కానీ పాపులతో దేవుడు భూమిని నింపమని దేవుడు చెప్పలేదు. దేనికి స్తోత్రం. కానీ నో తరంలోనే తిరిగి పాపం ప్రారంభమైంది. మనుషు జాతుల్లో భూమి మీద పాపులతో మరలా నిండుకోవడం ప్రారంభమవుతా ఉంది. దేవుడు ఆలోచించాడు, జల ప్రళయం తర్వాత మానవ జాతిని నేను నాశనం చేయనని చెప్పేసి మనుషులతో నేను ప్రమాణం చేశాను, ఇకపై జల ప్రళయం చేత నరులు నాశనం చేయను, కానీ భూమిని పాపులైన నరులు విస్తరిస్తూ ఉన్నారు. నేను సృష్టించిన ఈ దృశ్య సృష్టి, ఈ లోకం పరిశుద్ధుల కొరకే గాని పాపుల కొరకు కాదు కదా. అయితే పాపులతో నింపబడుతున్న ఈ లోకాన్ని నేనేం చేస్తాను అని ఆలోచించి, ఇకపై నేను పాపులను తుడిచిపెట్టను గాని పాపులైన మనుషుల్లోని పాపాన్ని తుడిచిపెట్టడానికి నేనే శిరధార ఈ లోకానికి వెళ్తానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవ శరీరాకారంతో వచ్చాడు పిల్లలారా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవ శరీరాకారంతో వచ్చిన ఉద్దేశం ఏంటంటే, మనుషుల్లోని పాపాన్ని తీసివేయటానికి, తన ప్రాణం పెట్టడానికి, ప్రాణం పెట్టుటకు వీలుగా ఉన్న శరీరంతో వచ్చాడు. ఆయన శిలువలో తన ప్రాణం ధారపోసి ఆయన మృతుల్లోని తిరిగి లేచాడు. దేనికి స్తోత్రం, దేని మేమికలుగాక. దేవుడు శరీరధారి అయి యేసు అనే పేరుతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు చేసే కార్యాలు ఏంటయ్యా అంటే, యేసు క్రీస్తు ప్రభు ఆయన చేస్తున్న బోధన బట్టి విన్న వారందరూ కూడా తమ పాపస్థితి గ్రహించగా, పాప క్షాప నిమిత్తం యేసు ప్రభును ఆశ్రయించగా, యేసు క్రీస్తు ప్రభు కనికరపడి పాప క్షాపన కొరకు ప్రభును ఆశ్రయించిన స్త్రీ పురుషుల పాపాలని క్షమించాడు. మరియు వారి శారీరక సంబంధం అక్కర నిమిత్తం ఆరోగ్యమే కానీ, ఆర్థిక అవసరమే కానీ, కుటుంబ అవసరాలే కానీ, జీవితానికి ఏది అవసరమో ఆ అవసరాన్ని బట్టి ప్రభును ఆశ్రయించిన వారికి ఈ లోకంలో సుఖముగా నెమ్మదిగా బ్రతకటానికి శారీరక సంబంధమైన ఈ లోకసమైన అవసరాలు కూడా యేసు ప్రభు తీర్చాడు. మొదటిది, ఆత్మలో నివసించే పాపాన్ని క్షమించాడు. శారీరక సంబంధమైన రోగులను స్వస్థపరిచి శారీరక సంబంధ అవసరాలు తీర్చాడు. పేతురు చెప్తున్నాడు అపోస్తలుల కార్యములు 2:22-24 చూసినట్లయితే, యేసుక్రీస్తు లోకమందున్నప్పుడు అద్భుతములు, మహత్కార్యములు, సూచకులు చేశాడని, యూదులు ఆయన సిలువే చంపారని, ఆయన మృతుల్లో నుంచి 3వ దినం తిరిగి లేచాడని పేతురు తన మొదటి ప్రసంగంలో చెప్తున్నాడు పిల్లారా. రెండు విషయాలు గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభు శరదార దినాలలో అద్భుతములు, సూచికలు, మహత్కారాలు జరిగించాడు. ఈ అద్భుతములు, సూచికలు, మహత్కారాలు అన్ని కూడా యేసు ప్రభు పరిచయంలో 3.5 సంవత్సరాలు మనుషులు సుఖముగా, నెమ్మదిగా, ఆరోగ్యంగా ఉండటానికి, వారికి సర్వసమృద్ధి గల వారై ఉండటానికి, వారి అవసరాలు తీర్చబడటానికి యేసు ప్రభు చేశాడు. అయితే గమనించండి, ప్రజలు ఆయన సిలువ వేసి చంపివేయగా ఆయన మృతుల్లోంచి 3వ దినం తిరిగి లేచాడు. ఆయన చనిపోయి లేచట వలన మన కనికరించబడది ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాల్లో ఏ విషయమై బోధించగా ప్రజలు ప్రభుని ఆశ్రయించి పాపక్షాపన పొందారో పరలోకం పోవటానికి, శారీరక విషయాలు అవసరాలు తీర్చబడ్డాయో ఈ లోకంలో సుఖంగా నెమ్మదిగా ఉండటానికి, యేసుక్రీస్తు ప్రభు చనిపోవటం వల్ల మనిషికి ఆత్మ శరీరం రెండు ఉన్నాయి. ఆత్మ అదృశ్య సృష్టి సంబంధమైంది, శరీరము ఈ సృష్టి సంబంధమైంది. దేనికి స్తోత్రం, దేనికి మహిమకులను గాక. చూడండి, నేను ఆరంభంలో చెప్పాను, దేవుడు మొదట ఈ సృష్టి సంబంధం కానిది పరలోక సమ సృష్టిని చేశాడు, అది అదృశ్యమైనది. ఆ తర్వాత ఈ సృష్టిని చేశాడు, దృశ్యమైనది. మనిషి శరీరము ఈ సృష్టి సంబంధమైన శరీరము, మనిషి శరీరములో ఉన్న ఆత్మ ఈ సృష్టి సంబంధం కానిది, అది పరలోక సంబంధమైనది, అదృశ్య సృష్టి సంబంధమైనది. కాబట్టి దేనికి స్తోత్రం, దేవుడు కలగజేసే సృష్టి అంతటిలో కూడా విచిత్రమైన సృష్టి ఏంటయ్యా అంటే,
అదృశ్య సృష్టికి సంబంధించిన మన ఆత్మ దృశ్యమైన సృష్టికి సంబంధించిన ఈ శరీరాన్ని రెండింటిని కలిపి నరుని సృజించాడు ప్రియులారా. అయితే దేవుడు శిరధారై వచ్చాడు, మనకున్నట్టుగా ఆయనకు కూడా ఆత్మ ఉంది, మనకున్నట్టుగా ఆయనకు కూడా శరీరం ఉంది, దేవునికి స్తోత్రం. అయితే ఆయన శరీరంలో జీవించే కాలంలో ఆయన పరిచయం చూసినట్లయితే ఆత్మలో రక్షణ పొందటానికి అవసరమైన పరిచయం చేశాడు, శారీరకంగా ఈ లోకంలో సుఖంగా నెమ్మదిగా ఉండటానికి అవసరమైంది కూడా ఆయన పరిచయం చేశాడు. యేసు క్రీస్తు ప్రభు ఆ తర్వాత సిలువలో తన ప్రాణాన్ని ధారపోసి మృతుల్లోంచి లేచాడు. యేసు క్రీస్తు ప్రభు సిలయబడి చనిపోయి లేచింది ఎందుకనగా మన ఆత్మరక్ష నిమిత్తం మొదటిది, రెండవది భూమి మీద శరీరంలో జీవించే కాలంలో శారీరక విషయాల్లో ఈ భూసవన విషయాల్లో కూడా ఏది తక్కువ లేకుండగా అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి ఉండటానికి, ఆరోగ్యం కలిగి ఉండటానికి, సుఖముగా నెమ్మదిగా జీవించటానికి అవసరమైంది మనకు అనుగ్రహించబడినట్లుగా యేసు ప్రభువులో చనిపోయి తిరిగి లేచాడు. ప్రియులారా, బైబిల్ ఆ విధంగా చెప్తా ఉంది. మొదటిదిగా రెండవ కొరింథీయుల రాసిన పత్రిక 5:21 చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు ఆయన మానవ శరీరాకారం శిలువపై వేలాడినప్పుడు మన పాపాలు భరించి పాపముగా చేయబడ్డాడు. మనము చేసిన పాపాలకు మనలో ఉన్న పాపానికి శిక్ష మనపై వేయకుండా శిలువలో వేలాడిన యేసు ప్రభు తన శరీరం మందు మన పాపాలని భరించాడు, మోచాడు. ప్రిలారా, కాబట్టి మన పాపాలు భరించిన యేసు క్రీస్తు ప్రభు పాపముగా చేయబడ్డాడు. మనం పరిశుద్ధులుగా చేయబడి దేవునితో సహవాస కలిగి ఉండటానికి, దేవుని దృష్టికి అనుకూలంగా ఉండటానికి, దేవునికి స్తోత్రం, దేవుని ఎదుట సరియైన స్థితి కలిగి ఉండటానికి, దేవునితో సరిచేయబడటానికి యేసు క్రీస్తు ప్రభు పాపముగా చేయబడ్డాడు అని బైబిల్ చెప్తోంది. ప్రియులారా, క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన వారు ఆయన రక్తంలో పాపక్షాపణ పొందుతారు, ఆయన రక్తంలో కడగబడతారు, పరిశుద్ధపరచబడతారు, ఆయన ఆత్మలో పారివారవుతారు, ఆయనతో సావాసు కలిగి ఆయన దృష్టికి సరైన స్థితిలో ఉంటారు, అనుకూలంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకు క్రీస్తు యేసులో చనిపోయి తిరిగి లేచను. రెండవది బైబిల్ చెప్తా ఉంది, ఎఫెసి పత్రిక 1:3 చూచినట్లయితే తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన, మన దేహంలో ఉన్న ఆత్మ ఉందే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ వాక్యం చెప్తా ఉంది తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసునందు అని చెప్తున్నాడు. అనగా సిలువేయబడి మృతులను తిరిగి లేచి క్రీస్తు యేసునందు మటుకే మన ఆత్మకు సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని పరలోక విషయంలో దేవుడు అనుగ్రహించాడని చెప్తా ఉంది. యేసు క్రీస్తు ప్రభు సిలువలో చనిపోయి తిరిగి లేవడానికి కారణం ఏంటంటే ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండటానికి యేసు క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. దేనికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు చనిపోయి లేవటం వల్ల, క్రీస్తులోని విశ్వాసం వల్ల మనం దేవునితో సమాధాన పచ్చబడవారమే సమాధానం కలిగి ఉంటాం. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అంతేకాకుండా క్రీస్తు ద్వారా, అనగా క్రీస్తులోని విశ్వాసం వల్ల దేవునికి కుమారంగా కుమార్తెగా మనం చేయబడతాం. దేవుడు మనకు తండ్రిగా ఉంటాడు, మనం ఆయన పిల్లలుగా ఎంచబడతాం. దేవుని తండ్రిని పిలిచే అధికారాన్ని కలిగి ఉండటానికి క్రీస్తు యొక్క ఆత్మను మనం కలిగి ఉంటాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఇది దేవుని కుమారుగా కుమార్తెగా చేయబడటం క్రీస్తులోని విశ్వాసం వల్ల క్రీస్తు ఆత్మల పాలివారమైనది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. దీనిని క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచగా వాగ్దానం చేయబడ్డ ఆత్మతో మనం ముద్రించబడ్డామని బైబిల్ చెప్తా ఉంది. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఒక వ్యక్తి క్రీస్తులోని విశ్వాసం వల్ల పరిశుద్ధాత్మను పొందుకోవటం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మరియు బైబిల్ చెప్తుంది ఎఫెసి పత్రిక 2:7 చూసినట్లయితే క్రీస్తులో విశ్వాసం ఉంచే మనల్ని క్రీస్తుతో పాటు మృతుల్లోంచి లేపి పరలోకమందు తండ్రి అయిన దేవుడు తన కుడిపార్శ్వమందు క్రీస్తుతో పాటు మనల్ని కూర్చుండబెట్టుకున్నాడు. శరీరాన్ని బట్టి మనం భూమి మీద ఉన్నాం దృశ్యమైన లోకంలో, కానీ క్రీస్తుల విశ్వాసం ఉంచి ఆత్మరక్ష పొందిన మనం, అనగా క్రీస్తు ఆత్మలో పాలివారిన మనము, క్రీస్తు ఆత్మయందు మన ఆత్మలు క్రీస్తుతో పాటు పరలోకమందు దేవుని కృపార్శ్వ హెచ్చించబడి క్రీస్తుతో పాటు దేవుని కృపార్శ్వ ఆశీనులమై ఉన్నాం. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. దేవుని మహిమకలుగాక. క్రీస్తు యేసు నందు క్రీస్తుతో పాటు తండ్రి కృపార్శ్వమున పరలోకమందు ఆత్మ విషయంలో ఆశలు కావటం ఆత్మసమైన ఆశీర్వాదమే. దాంతో పాటు దేవుని కృపార్శ్వంలో కూర్చుని ఉన్న యేసు క్రీస్తు ప్రభుతో పాటు మనము కూడా కూర్చున్నామంటే సమస్తం పైన క్రీస్తు యొక్క పాదాల కింద ఉంచినట్లుగా క్రీస్తునందున మన పాదాల కింద కూడా సమస్తాన్ని
తండ్రి అయిన దేవుడు ఉంచాడు. క్రీస్తునందు క్రీస్తుకున్న అధికారం మనకు కూడా సమస్త పైన అధికారం ఉంది. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. యేసు క్రీస్తు ప్రభు చనిపోయి లేవటం వల్ల మనకు అనుగ్రహించబడింది. మరియు బైబిల్ చెప్తా ఉంది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాద నిమిత్తమే ఆత్మరక్ష కొరకు మాత్రమే యేసు ప్రభు చనిపోయి లేవటం కాదు ప్రియులారా. యేసు క్రీస్తు చనిపోయి లేచింది ఆత్మరక్ష నిమిత్తం, ఆత్మ సంబంధన ఆశ్రయాల నిమిత్తం. మరియు బైబిల్ చెప్తా ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 చదివినట్లయితే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, దేవుడు ఐశ్వర్యవంతుడు, దేవుడు దరిద్రుడు కాడు, దేవుడు సర్వసంపన్నుడు, ఆయన కొరత అంటూ ఏమి లేదు ప్రియులారా. ఆయన ఐశ్వర్యవంతుడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. చూడండి దేవునికి స్తోత్రం. ఇందాక చదువుకున్నాం ఆత్మరక్షణ విషయంలో, ఆత్మసమైన ఆశీర్వాద విషయంలో క్రీస్తునందు మట్టికే దేవుడు ఆత్మసమైన ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నాడు. అదేవిధంగా శరముతో ఉన్న మనకు కూడా భూమి జీవించే కాలంలో శారీరకంగా కూడా సర్వసమృద్ధి కల వారమై లోకమందు భూ విషయంలో కూడా ఉండటానికి కూడా క్రీస్తు చనిపోయి లేచాడు. గనక తండ్రి దేవుడు సిలువబడి మృతులను లేచి యేసుక్రీస్తునందు మట్టికే ఈ లోక సంబంధమైన విషయాలు మనకు అనుగ్రహిస్తాడు, మంచి విషయాల్ని ఆశీర్వదిస్తాడని బైబిల్ చెప్తోంది ప్రియులారా. క్రీస్తులో ఉన్న అనగా క్రీస్తుల విశ్వాసం ఉంచి పరిశుద్ధపరచబడ సంఘాలకి పౌలు కానీ, పేతురు కానీ, యూదా కానీ, యాకోబు కానీ, యోహాను కానీ తమ పత్రికలు రాశారు ప్రియులారా. క్రీస్తునందున్న వారికి బైబిల్ చెప్తా ఉంది, దేనికి స్తోత్రం. ఏదైనా అనుగ్రహించబడాలంటే అటువంటి వారికి క్రీస్తు యేసు నందే అని బైబిల్ చెప్తా ఉంది. అనగా శిలువబడి యేసుప్రుల విశ్వాసం ఉంచి క్రీస్తులు నూతన సృష్టిగా చేయబడ్డవారు. నూతన సృష్టిగా అనే మాటకు అర్థం ఏంటంటే దేనికి స్తోత్రం, శారీరక విషయం కాదు, దేనికి మహిమకులగాక క్రీస్తుల విశ్వాసం ఉంచక మనకు మనకున్న స్వభావము పాప స్వభావము, పాత స్వభావము. యేసు క్రీస్తు శరదారి వచ్చని, ఆయన పాపలకు చనిపోయి తిరిగి లేచని విశ్వసించినట్లయితే, విశ్వసించిన నేను ఆయన నామాన్ని బట్టి పాపక్షమాపణ కొరకు అనగా రక్షణ కొరకు నేను ప్రార్థన చేసినట్లయితే ప్రభు చేత నీ క్షమించబడతాను, ఆయన రక్త చేత కడగబడతాను, ఆయన ఆత్మలో పాలివాడిని అవుతాను. అప్పుడు జరిగేది ఏంటయ్యా అంటే క్రీస్తు రక్తం ద్వారా నా పాప స్వభావం పోతుంది, దేవుని ఆత్మ వల్ల దేవుని స్వభావం అనగా నూతన స్వభావం నాలో కలగజేయబడుతుంది ప్రియులారా. దేనికి మహిమకులను గాక. ఇది పాత స్వభావం పోవటం, నూతన స్వభావం కలగటమే నూతన సృష్టి. దేనికి స్తోత్రం, దేని మహిమకులను గాక. మనకు నూతన హృదయం మనకుంటుంది, నూతన స్వభావం మనకుంటుంది ప్రియులారా. ఈ నూతన స్వభావాన్ని కలిగి ఉండటమే నూతన సృష్టిగా చేయబడటం. అది క్రీస్తునందు మట్టికి అనగా సిలువబడి మృతులను తిరిగి లేచిన యేసుప్రభువు విశ్వాసంలో మట్టికి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టబడటం, నూతన స్వభావాన్ని ధరించుకోవటం జరుగుతుంది. ఇటువంటి స్వభావికంగా క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడ్డ వ్యక్తులకు ఆ సిలువబడే క్రీస్తునందే తండ్రి దేవుడు విశ్వాసులేక ప్రతి అవసరాన్ని తీర్చడం బైబిల్ చెప్తోంది. ఇక్కడ చెప్పిన ప్రతి అవసరం అనే మాట శారీరక సంబంధమైంది, భూ సంబంధమైంది. ఈ భూమి జీవించే కాలంలో ఎన్నో సమస్యలు, ఎన్నో అవసరాలు ఉంటాయి. ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు, ప్రతి అవసరాన్ని తీరుస్తాడు దేవుడు క్రీస్తునందు. క్రీస్తుల విశ్వాసం ఉంచి రక్షించబడ్డ వ్యక్తులకు దేవుడు క్రీస్తునందే వారి ప్రతి అవసరం, భూ సంబంధమైన అవసరాన్ని తీరుస్తాడు. అనగా యేసు ప్రభు చనిపోయి లేచింది ఆత్మరక్షణ కోసం, ఆత్మ సంబంధ ప్రతి ఆశ్వాస కోసంతో పాటు భూమి జీవించే కాలంలో శారీరక విషయాలు ప్రతి అవసరం తీర్చడానికి కూడా యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచను. దేనికి స్తోత్రం. మనుషులమైన మనకు శరీరము ఆత్మ రెండు ఉన్నాయి ప్రియులారా. అపొస్తలు పౌలు చెప్తున్నాడు మన ఆత్మను అంతరీయ పురుషుడు, లోపలి పురుషుడు అంటున్నాడు. ఆత్మను పౌలు చెప్తున్నాడు మన శరీరాన్ని గురించి బాహ్య పురుషుడు అనగా వెలపలి పురుషుడు అని చెప్తున్నాడు. క్రీస్తు సిలువలో చనిపోయి తిరిగి లేచింది ఆత్మరక్షణ కోసం, ఆత్మ సమన ప్రతి ఆశ్వాదం కోసంతో పాటు శారీరక స్వస్థత కోసం, శారీరక సమన ప్రతి అవసరం తీర్చబట్టడానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడు ప్రియులారా. ఇంకా బైబిల్ చెప్తా ఉంది పరిశుద్ధ గ్రంథాలు మనం చూసినట్లయితే 2 కొరింథీయుల రాసిన పత్రిక 8:9 చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా అని చెప్తున్నాడు పౌలు. ఏంటి ఆయన కృప? ఆయన ధనవంతుడై ఉండి కూడా ఈ లోకానికి మానవ శరీరాకారంతో వచ్చినప్పుడు, ఆయన సిలువలో వేలాడినప్పుడు మన దరిద్రాన్ని ఆయన భరించాడు. ఆయన దరిద్రుడయ్యాడు. ధనికుడైన యేసుక్రీస్తు ప్రభు మన దరిద్రాన్ని సిలువలో తన శరీరమందు భరించడం వల్ల ఆయన దరిద్రుడిగా చేయబడ్డాడు. ఆయన దారిద్రము చేత దరిద్రుల మనల్ని ధనికులుగా చేయటానికి,
చూడండి, ఇది ఆత్మ సంబంధమైన దారిద్ర్యం నుంచి విమోచించబడ్డ వారమై ఆత్మ సంబంధమైన ధనికులు కావాలన్న ఉద్దేశంతో చెప్పబడ్డ మాట కాదు ఇది. అది భూలోక విషయంలో భూ సంబంధం విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడబడ్డప్పుడు మన దరిద్రాన్ని ఆయన భరించడం వల్ల ఏమి లేని వాడుగా చేయబడ్డాడు. ఆయన దారిద్ర్యం చేత మనం ధనికులు కావటానికి బైబిల్ చెప్తా ఉంది. నీవు అనొచ్చు ఆత్మ సంబంధమైన ధనికులు కావటానికి యేసుప్రభు దరిద్రుడు చేయబడ్డాడని, కానీ ఈ వచనం ఆ విధంగా చెప్పడం లేదు. బైబిల్ చెప్తా ఉంది, పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాశాడు, ప్రియులారా, ఈ లోక విషయంలో దరిద్రుడైన వారు విశ్వాస విషయంలో భాగ్యవంతులట, అనగా ధనవంతులు. నిజమే, క్రీస్తుల విశ్వాసం పొందిన వారు ఇంకా పేదరికములో ఉన్నవారు లేకపోరు. ప్రియులారా, దేనికి స్తోత్రం, కానీ క్రీస్తు చనిపోయి లేచింది, విశ్వసించిన వాడు ఇంకా పేదరికంలో ఉండటానికి ఆయన దరిద్రుడిగా చేయబడలేదు. కానీ క్రీస్తు యేసు మన దరిద్రాన్ని భరించి దరిద్రుడిగా చేయబడింది. ఆయన దారిద్ర్యం చేత దరిద్ర స్థితిలో ఉన్న మనము ధనికులుగా చేయబడాలి. ఈ లోక విషయంలో కూడా పాత నిబంధన కాలంలోనే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వంటి వారు దేవుని ఎరిగిన వారే, దేవునితో నడిచి లోకమందు లోక విషయంలో ధనవంతులుగా ఉన్నారు. పిల్లలారా, అబ్రహాం మిక్కిలి గొప్పవాడై ధనవంతుడై ఉన్నాడు. ఆయన ఉన్న దేశంలో ఆ దేశ నివాస సంపన్నులు చెప్తున్నారు, మా మధ్యలో నువ్వు మహారాజు అయి ఉన్నావు అంటున్నారు. దేనికి స్తోత్రం. అదేవిధంగా అబ్రహాం కుమారుడు ఇస్సాకు కూడా ఫిలిస్తీన్ రాజును అబ్మెలకు ఇస్సాకు వద్దకు వచ్చేసి నువ్వు మాకంటే బహుబలం గలవాడు అని చెప్తున్నాడు. రాజులు సైన్యాలు కలిగిన రాజుల కంటే అన్ని విషయాల్లో బలవంతుడిగా ఉన్నాడట. రాజుల కంటే గొప్పవాడుగా ఇస్సాకు ఉన్నాడు, మహారాజు వలె ఉన్నాడు. అదేవిధంగా యాకోబు కూడా పద్దన రామ నుంచి కనానుకు తిరిగి వస్తున్నప్పుడు దేవదూతలు యాకోబును ఎదుర్కోగా అక్కడ మహనీయమని పేరు పెట్టడం జరిగింది. అనగా రెండు సేనలు, ఒక సేన పరలోకపు సేన, దానికి రాజు యెహోవా, రెండవ సేన భూసమన సేన, యాకోబు ఒక సైన్యంగా ఉన్నాడు, దాని రాజుగా యాకోబు ఉంటున్నాడు. పిల్లారా, దేనికి స్తోత్రం, దీని మిమికలుగాక. రాజుల వలె ఐశ్వర్యవంతులై ధనికులుగా ఉన్నారు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. యేసు క్రీస్తు ప్రభు చనిపోయి లేచాడు, ఆయన దరిద్రైన వారిని ఆయన విశ్వాసం ఉంచిన వారు ధనికులుగా చేయటానికి అబ్రహాము కంటే, ఇస్సాకు కంటే, యాకోబు కంటే ఎక్కువగా. ఎందుకంటారు, పాత నిబంధన కాలంలోనే క్రీస్తు యొక్క బలి అర్పణ లేని దినాల్లోనే వారు ఆ విధంగా చేయబడినట్లయితే, క్రీస్తు యొక్క బలి అర్పణలో విశ్వాసం ఉంచి రక్షించబడ్డ మనం, దేవుణ్ణి మనతో ఉన్నాడు, దేవుడు మన యందు ఉన్నాడు, దేవునికి బిడ్డలుగా చేయబడ్డ మనం, మన తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఐశ్వర్యవంతులై ఉన్నాడు, క్రీస్తు ద్వారా దేవునికి కుమారుకుమారు చేయబడ్డవారు కూడా ఈ భూమి మీద అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పోలి ధనవంతులై ఉండాలి. ఈ లోక విషయాలను కూడా చెప్పేసి దేవుడు శరదారి వచ్చే సెలవులో చనిపోయి తిరిగి లేచాడు. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు సెలవులో చనిపోయి తిరిగి లేచాడు. ఆత్మరక్షణ కోసం, ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం కోసం పరలోక విషయంలో దేనికి స్తోత్రం. అదేవిధంగా క్రీస్తు చనిపోయి లేచాడు, శారీరక సంబంధమైన ప్రతి అవసరం తీర్చబడి ఆరోగ్యంగా, సుఖంగా, నెమ్మదిగా, సర్వసమృద్ధి కలిగి ఉండటానికి, ఈ లోక విషయంలో భూలోక విషయంలో కూడా సర్వసమృద్ధి గల వారమై ఉండటానికి, పరలోక విషయంలో కూడా అన్ని విషయాల్లో ఆశ్రయించబడటానికి యేసు క్రీస్తు శరీరం మందు చనిపోయి తిరిగి లేచిన పిల్లారా, దేనికి స్తోత్రం, దేని మహిమకులుగాక. యేసు క్రీస్తు ప్రభు చనిపోయి లేవటం వల్ల ఆయన నీ కొరకు చనిపోయి లేచాడని నువ్వు విశ్వసించినట్లయితే, ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి నువ్వు రక్షించబడినట్లయితే, పరలోక విషయంలో ఆత్మసమైన ప్రతి ఆశ్వాన్ని ఆత్మరక్షతో పాటు నువ్వు పొందుకుంటావు. మరియు ఈ లోక విషయంలో కూడా అదే క్రీస్తు తండ్రి అయిన దేవుడు ఈ లోక సంబంధమైన నీ శారీరక సమైన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఈ లోక సమైన వివాహమా, ఉద్యోగమా, గర్భఫలమా, అప్పుల నుండి విడిపించబడి ఆర్థిక దిగులు పొందటమా, అనారోగ్యం నుంచి విడిపించబడి స్వస్థ పొందటమా, దీన స్థితిలో నుంచి లేవనెత్తబడి సమృద్ధి స్థితిలోకి రాబడటమా, సొంత గృహాన్ని కలిగి ఉంటమా, దేనికి స్తోత్రం, దేని మమికలుగాక. శరీరమందు భూమి జీవించే కాలంలో ఏది అవసరమో ఆ ప్రతి అవసరాన్ని తీర్చడానికి కూడా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచను. యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయి తిరిగి లేచను విశ్వసించినట్లయితే, పరలోక విషయంలో నీ సొంత ఆత్మసమ ప్రతి ఆశ్రయాన్ని పొందుకుంటావు, ఈ లోక విషయంలో శారీరక సమ ప్రతి ఆశ్రయాన్ని నువ్వు పొందుకుంటావు. క్రీస్తులోని విశ్వాసం వల్ల తండ్రి దేవుడు క్రీస్తు చేసినందు అట్టి కృప పరలోక విషయంలో, ఈ లోక విషయంలో అనగా నీ ఆత్మ సంబంధమైన శారీరక సంబంధమైన ప్రతి ఆశ్వాదాన్ని నీ అనుభవంలోనికి తెచ్చునుగాక.
తరలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు మా ప్రియ తండ్రి నూతన సృష్టిగా చేయబడతారు. తండ్రి అయిన దేవ క్రీస్తు విశ్వాసం ఉంచిన వారు మా ప్రియ తండ్రి పాపక్షేపణ పొందిన వారే యందు నీతో సమాధాన పచ్చబడి నీ కుమారుగా కుమార్తెగా ఉంటారని సెలవిచ్చావు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవటం వల్ల పరలోక విషయంలో ఆత్మసమైన ఆశయాలతో పాటు ఈ లోక విషయంలో శారీరక సభ ప్రతి ఆశయాన్ని కలిగి ఉంటామని చెప్పేసి నీ పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానించుకున్నాను ఆయన. అది విశ్వసించి ప్రార్థనలు ఏకవీసిన బిడ్డలపై నీ చేతులు ఉంచండి, ఆశీర్వదించండి వారి ఆత్మసమైన విషయాల్లో, ఆశీర్వదించండి వారి శారీరక సమైన విషయాల్లో. పరలోక విషయంలో వారు ఆశ్రయించబడాలి, ఈ లోక విషయంలో ఆశ్రయించబడాలి. వారు సమాధానం కలిగి సంతోషంతో తను జీవించాలి, సుఖముగా నెమ్మదిగా బ్రతకాలి, శారీరక విషయాల్లో సమృద్ధి కలిగి ఉండాలి. అటువంటి కృప అనుగ్రహించండి తండ్రి. వీరిలో రోగుల వారిపై చేతులు స్వస్థపరచు. అపవిత్రాత్మ పీడితులకు ఏసుక్రీస్తున్న విడుదల దయచేయి. అపవిత్రాత్మలారా, దుష్టకు సాతానా, ఏసుక్రీస్తున్నామన్న వీరిని వేధించే శక్తులు మిమ్మల్ని బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను. వీరు విడిచి ఏసుక్రీస్తున్నాను పుస్సాతానా, క్రీస్తు యేసు నామములో విడుదల కలుగునుగాక. ఏసుక్రీస్తునామములో సంపూర్ణ సమాధానం స్వస్థత కలుగునుగాక. ప్రభువా, అప్పుల ఇబ్బందుల వారికి విడుదల స్వాతంత్రం దయచేయి. ఆర్థిక దీవులు కుంభరించు మా తండ్రి. ఏకాంగ సంస్థలుగా చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు అనుగ్రహించండి. గర్భఫలముల వారికి గర్భఫలము దయచేయండి. విడిపోయిన భార్య భర్తలని ఆత్మల ఐక్యపరచండి, వారి సంతోషపరచండి. నీకు స్తోత్రాలు. వీరి గృహాల్లో ఆత్మరక్ష పొందిన వారి క్రీస్తు యేసుల విశ్వాసం వల్ల వారి ఆత్మలు రక్షించండి. నీకు స్తోత్రాలు. మా దేశంలో సమాధానం క్షేమం అభివృద్ధి చేయండి. మా దేశ ప్రజల ఆత్మలు రక్షించండి. దేశంలోని క్రైస్తవ సంఘాన్ని క్షేమం అభివృద్ధి చేయండి. నీ సేవ చేస్తున్న సేవకులకు సేవకురాలు నీ కాపుదలు దయచేయండి. ప్రభువా, వారి అవసరాలు తీర్చండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం. నిలవాలి ప్రభు కోసం, చాటాలి ప్రభు వాక్యం.